కస్మాత్ విజాయతే విశ్వం అత్రైవ ప్రవిలియతే అని చెప్తున్నారు. అంటే దేని చేతనైతే ఈ మొత్తం మనకి కనబడే దృశ్యమాన జగత్తంతా కూడా ఎలా సృజింపబడిందో, ఈ విశ్వం అంతా కూడా మనకి కనిపించే మొత్తం సమస్త సృష్టి కూడా దేని చేతనైతే సృష్టింపబడిందో, అలాగే ఎలా సృష్టింపబడిందో అలాగే అది అంతరించిపోతుంది. కాలం యొక్క స్వరూపం కూడా అదే. అంటే ఆ కాలాన్ని అనుసరించి అది వస్తుంది, ఆ వచ్చిన తర్వాత మనకి కనబడుతుంది, కనబడిన తర్వాత అంతా కూడా అయిపోయింది, ఆ తర్వాత అంతరించిపోతుంది. అంటే సూక్ష్మరూపంలో ఉండేటటువంటి ప్రాణరూపంలో, అంటే నీవార యొక్క ముళ్ళు ఒక్క రూపంలో ఉండేటటువంటి ఆ జీవుడు ఎలా ఉంటుందంటే, ధాన్యాన్ని ఆశ్రయించి ఆ తర్వాత అన్నరూపంలోకి వచ్చి ఆ అన్నరూపంలోంచి తర్వాత 7 రకాల రూపాలని పొంది చిట్ట చివరికి వీర్య రూపంలోకి వచ్చి ఆ వీర్య రూపంలో వచ్చి అక్కడ స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశించి కార్యరూపాన్ని ధరించి ఒక స్వరూపాన్ని సంతరించుకుని ఆ తర్వాత అక్కడ నుంచి అది 6 అడుగుల విగ్రహం తయారై చిట్ట చివరికి మళ్ళీ అంతా వెళ్ళిపోయి పంచీకరణ బూడిదైపోతుంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి విధానాలు సంబంధించినంత కూడా అది మనకి కనబడనటువంటిది అది దృశ్యమానమైంది. ఆ అవ్యక్తుల నుంచి మనకి కనిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఒక ధాన్యాన్ని ఒక బియ్యపు గింజని ఆశ్రయించి వచ్చింది. ఆ శక్తి లోపల గర్భంలో ప్రవేశించి ఫలదీకృతమైంది. అయిన తర్వాత అక్కడి నుంచి పుట్టి బయటకు వచ్చి ఈ బయట ప్రపంచంలో ఈ బాహ్య ప్రపంచంలో మొత్తం తిరుగుతూ పెరుగుతూ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత అంతవరకు అద్భుతమైనటువంటి క్రియాకలాపాలన్నీ చేసింది. చేసే చిట్ట చివరికి ఏమైపోయింది, ఇంకేమీ లేనటువంటి స్థితిలో శరీరాన్ని బట్టి మళ్ళీ ప్రాణం వెళ్ళిపోయింది. ఇదంతా ఏమిటి, ఇది ఎలా సాధ్యం, ఆ ప్రాణాన్ని ఎలా చూడగలుగుతాం? కాబట్టి మనం చూడలేం. ప్రాణం యొక్క స్వరూపం ఏదైతే ఉంటే ఆత్మతోటి ఎలాగో అలాగే ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం చూడలేం. ఇట్లా తెలుసుకోవడం అని చెప్పంటే శృతుల ద్వారా తెలుసుకో. ఆ శృతులు కాకుండా ఇంకా ఎలాగ తెలుసుకోవచ్చు అంటే ఉపనిషత్తుల ద్వారా తెలుసుకో. అది కూడా శృతి భాగమే ఉపనిషత్తులు అంటే కూడా. తర్వాత ఇంకా దాని ద్వారా కాకపోయినట్లయితే పురాణాదుల వల్ల తెలుసుకో, స్మృతుల వల్ల తెలుసుకో, ధర్మశాస్త్రాల వల్ల తెలుసుకో. ఇంకా కనుక కాకపోతే పురాణాదుల వల్ల తెలుసుకో. ఇంకా కాకపోయినట్లయితే పెద్దలు ఎవరైతే ఉంటారో, ఉత్తమమైనటువంటి గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువులను ఆశ్రయించి తెలుసుకో. వీటన్నిటికీ మూలం గురువే కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చేత, గురువు యొక్క ప్రభావం చేత వీటన్నిటినీ తెలుసుకోవచ్చు అనేటటువంటి దాన్ని, ఇటువంటి విషయాన్ని ఎవరికంటే మారుతికి ఈయన ప్రబోధం చేస్తున్నారు. శ్రీరామచంద్రుల వారు చెప్పి, నాయనా మారుతి, నువ్వు అనుకుంటున్నట్టుగా ఏదైతే ఉంటుందో ఈ ఆత్మస్వరూపం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది తెలుసుకోవడానికి కేవలంగా మామూలు విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిపోవు. కాబట్టి నీకు ఆ దివ్యజ్ఞానాన్ని నేను ఇస్తున్నాను. ఆ దివిజ్ఞాన సంపన్నుడు అయి ఉండి ఈ మొత్తం సమస్తమైనటువంటి ఈ విశ్వంలో ఉండేటటువంటి ఈ విరాట్ స్వరూపాన్ని అత్యంత సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మం, అంతకంటే సూక్ష్మం కానటువంటిది, అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పి చెప్పబడినట్లుగా అణువుకన్నా సూక్ష్మరూపమైనటువంటిది, మహత్తుకన్నా చాలా విస్తృతమైనటువంటి పెద్దదైనటువంటి ఆ యొక్క ఆత్మరూపాన్ని, సమస్త సర్వవ్యాపి అయినటువంటిది, అసలు దాని నాశనం అనేది పొందకుండా ఉండేటటువంటిది, ఎటువంటి మోహాలకు కూడా అంటనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి ఈ జ్ఞానం దేవదానవ యక్ష గంధర్వ కిన్నరకి పురుష సిద్ధ విద్యాధరాధులకి దుర్లభం. అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, దీన్ని నువ్వు జాగ్రత్తగా పరిరక్షణ చేసుకుని దీనికి తగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ విషయాలను చెప్పవలసింది అని ఆయన ఉద్బోధ చేశారు. ఈ చేసినవరికి హనుమంతుడికి చెప్పారు. మనం ఇంతకు ముందే అనుకున్నాం ఈయనెవరు, లోకోత్తరమైనటువంటి స్థితి కలిగినటువంటి మహావిష్ణువు, ఆ మహావిష్ణువు యొక్క స్వరూపం శ్రీరామచంద్రుడు, అంటే ఈ సమస్త జగత్తుల్ని కూడా పరిపాలన చేసేటటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అయితే సమస్త జగత్తుల్ని కూడా సంహరించేటటువంటి వాడు ఎవరంటే ఈశ్వరుడు. ఇటువంటి ఈ ఈశ్వరుడికి ఉండేటువంటి వాళ్ళ యొక్క సంబంధం చేత ఈయన మహావిష్ణువు చెప్తున్నాడు, ఈశ్వరుడు గ్రహిస్తున్నాడు, అలాగే ఈశ్వరుడు చెప్పిన సందర్భంలో మహావిష్ణువు గ్రహిస్తాడు. ఇది లోకంలో పరిపాటి. కానీ వాళ్ళిద్దరికీ ఏ రకమైనటువంటి తారతమ్యం లేదు, ఇద్దరు కూడా ఒకటే. కానీ ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఉండేటువంటి వ్యత్యాసాలు అనేకం. కాబట్టి వీటిలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఈ ఆత్మజ్ఞానాన్ని కనుక మనం తెలుసుకోగలిగే పరిస్థితి కనుక ఉంటే అదని కూడా మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉండేటువంటిది మోక్షం ఏదైతే ఉంటుందో, ఈ సంసార చక్రం నుంచి మనం బయటికి వెళ్ళిపోయి శాశ్వతమైనటువంటి ఆ ముక్తిని పొందడానికి కావలసినటువంటి స్థితిని
చేయగలుగుతాం. దీంట్లో మనం ఇతపూర్వం కూడా మనకి పంచాయతన దేవతల గురించి కూడా ఒక సందర్భంలో చెప్పుకున్నాం. ఎలా అంటే సూర్యుడు, అంబిక, పరమేశ్వరుడు, గణనాథుడు, మహావిష్ణువు, ఈ ఐదుగురు, ఈ ఐదుగురు పంచాయతన దేవతలను కూడా వీళ్ళందరూ వాళ్ళందరినీ కనుక ఆరాధించినట్లయితే ఇందులో ఏ ఒక్కరిని ఆరాధించినా వాళ్ళు ముక్తులైపోతారు. కానీ పంచాయతనమైనటువంటి దాంట్లో కూడా మనకు ఒక పద్ధతి ఒకటి ఉంది. ఎలా అంటే శక్తిని మధ్యలో కనుక పెట్టి నాలుగు పక్కల నాలుగు, అంటే ఈశ్వరుడు, మహావిష్ణువు, గణపతి, సూర్యుడిని కనుక నాలుగు పక్కల కనుక పెట్టినట్లయితే అది శక్తి పంచాయతనం అవుతుంది. మధ్యలో విష్ణువుని కనపెట్టి మిగిలిన నాలుగింటిని కనుక నాలుగు పక్కల పెడితే అది విష్ణు పంచాయతనం అవుతుంది. అలాగే మధ్యలో ఈశ్వరుని పెట్టి మిగిలిన నాలుగు పక్కల నాలుగుని కనుక పెట్టినట్లయితే అది ఈశ్వర పంచాయతనం అవుతుంది. అలాగే గణపతిని, అలాగే అమ్మవారిని, ఈ రకమైనటువంటి విధి విధానంలో ఈ పంచాయతన దేవతలు ఉండటం వలన ఆ పంచాయతన దేవతలను కనుక మన చిత్తశుద్ధితోటి కనుక అర్చన చేసినట్లయితే తద్వారా వాళ్ళ యొక్క దివ్యానుగ్రహం వల్ల మనం చక్కనైనటువంటి ఈ విజ్ఞానాన్ని, ఏదైతే లోకోత్తరమైన విజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా పంచాయతన దేవతలు మోక్ష దేవతలు కాబట్టి దీంట్లో అత్యంత గోప్యమైనటువంటి ఒక రహస్యం ఒకటి ఉంది. ఈ మూర్తి పూజలు వగేరాలు ఇవన్నీ కూడా అక్కర్లేదు, కానీ అవి లేకుండా మన ఇది సాధ్యపడదు. కాబట్టి మనం ముందు ద్వంద్వలలోంచి వెళ్ళి దాంట్లోంచే తత్వంలోకి వెళ్ళవలసినటువంటి అవసరం వస్తుంది. అంటే ముందు రెండు పదార్థాలు ఏదైతే ఉంటుందో ద్వైతం అనేటటువంటి సిద్ధాంతం నుంచి మనం అద్వైతం అనేటటువంటి దానికి మనం వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది. దానికి ఒకవేళ మనం కనుక దాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో కనుక నట్టితే మనం అర్చన చేసేటువంటి దేవతల యొక్క ప్రభావం చేత మనకి అది సిద్ధిస్తుంది. ఆ తర్వాత మనం దాన్ని మనం గ్రహించగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉండే శక్తిని పూజించేటువంటి వాళ్ళందరూ కూడా శాక్తేయులు ఉంటారు. అలాగే మహావిష్ణువుని పూజించేటటువంటి వాళ్ళు ప్రధానంగా పూజించే వాళ్ళని వైష్ణవులు అంటారు. ఈశ్వరుని ప్రధానంగా పూజించేటువంటి శైవులు అంటారు. గణపతిని జాగ్రత్తగా పూజేసేటువంటి వాళ్ళు గాణాపత్యులు అంటారు. అలాగే సూర్యుని పూజేసేటువంటి వాళ్ళు సౌరులు. కాబట్టి వీళ్ళందరూ ఆ రకమైనటువంటి స్థితి అన్నమాట. సౌరులు అంటే శని అన, సౌరి అంటే శని అని కూడా అర్థం ఉంది. అంటే ఇక్కడ సౌరోపాసకులని తప్ప అందుకని అంటే సూర్యోపాసకులంతా కూడా సూర్యుడిని ఉపాసన చేస్తున్న వాళ్ళు. శౌరి అంటే శని అని అర్థం. సూర్యుడు యొక్క కొడుకు అయినటువంటి వాడు శౌరి. అందుకోసం అక్కడ వీళ్ళంతా శనిగాళ్ళు అని కాదు అర్థం. అందుకోసం దీంట్లో వచ్చేటంతా కూడా వీళ్ళంతా సూర్యోపాసకులు అనే విషయం తెలుసుకోవాలి. ఆ రకంగా ఈ విషయాలన్నింటినీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో ఇంతకంటే సమగ్రమైన స్వరూపంలో మనం తెలుసుకోవాల్సిన ప్రయత్నం ఉంది. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.